తెల్లవారు చమున ఆరు గంటల ముప్పై నిమిషాలు హడావిడిగా పరుగులు పెడుతుంది సంధ్య మామయ్య ఐదుగో మీ గ్రీన్ టీ అత్తయ్య ఐదుగో మీ కాఫీ అని ఇచ్చి వరుణ్ కోసం టీ పెట్టుకొని తీసుకెళ్ళింది రూమ్లోకి వరుణ్ సంధ్య భార్యాభర్తలు మూడు సంవత్సరాలు అయింది పెళ్ళై వరుణ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సంధ్య ఎంబీఏ చదివింది ఉద్యోగం చేయాలనుకుంది కానీ వరుణ్ వాళ్ళ సంబంధం వచ్చేసరికి అమ్మ నాన్నల ఇష్టంతో ఫరుణ్ణి పెళ్లి చేసుకుంది తరువాత ఉద్యోగం మీద ఆసక్తి చూపలేదు అత్త మామలను చూసుకుంటూ భర్త పనులు చేసుకుంటూ సంతోషంగా గడుపుతుంది ఆర్థికంగా స్థిరపడే వరకు పిల్లల వద్దనే భర్త మాటను కాదనలేకపోయింది తమ భవిష్యత్తు కోసమే కదా అనుకుంది ఉదయం లేచి అన్ని పనులు చేసి భర్తని ఆఫీస్కి పంపి అత్తమామలకు మామలకు కావలసినవి చూసుకుంటూ రోజులు గడిపేస్తుంది తనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయనే సంగతే మర్చిపోయింది భర్తకి ఇష్టమైనవి తన ఇష్టంగా మార్చుకుంది ఇల్లే ఒక లోకం మరో ప్రపంచం లేదు అన్నట్టుగా ఉండిపోయింది తన మీద తనకి శ్రద్ధ లేదు చూడటానికి బాగుంటుంది కానీ తన అందం ఉండడానికి కనపడాలి అనుకోని అమ్మాయి సాదాసీదాగా ఉండటానికి ఇష్టపడుతుంది చదువుకున్నా కూడా మోడ్రన్గా ఉండదు అదే తనకి శాపం అవుతుందని అనుకోలేదు ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగా సాగిపోతుంది కాపురం వరుణ్ ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళటం నైట్ ఎప్పటికో రావటం అదే తన పని తన కోసం ఎదురు చూస్తున్న సంధ్యని కనీసం ప్రేమగా కూడా పలకరించడు పని ఒత్తిడి అని సరిపెట్టేసుకుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా సంధ్యతో కలిసి రమ్మని చెప్తే తనకి బాగోలేదని చెప్పేస్తాడు వరుణ్ పార్టీ చేసుకుంటున్నారు ఒకరోజు ఉదయం రోజులాగానే ఆ రోజు కూడా అత్తమామలకు కావలసినవి ఇచ్చి వరుణ్ కోసం టీ ఇవ్వటానికి రూంలోకి వెళ్తుంది ఏ రోజు తను లేపితే కానీ లేవని వరుణ్ ఆ రోజు లేచి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్లోకి వెళ్తాడు ఇంతలో ఫోన్ మెసేజ్ టోన్ వినిపిస్తుంది ఎప్పుడు భర్త ఫోన్ చూడని కళ్ళు ఆ రోజు ఆ మెసేజ్ని చూస్తాయి హలో బేబీ త్వరగా రా నీ కోసం వెయిట్ చేస్తున్నా అని ఉంది వరుణ్ మీద ఉన్న అపారమైన నమ్మకం తనని ఆ మెసేజ్లో ఉన్న బేబీ అనే మాటను గమనించకుండా చేసింది అప్పుడే బయటకు వచ్చిన వరుణ్ ఏంటి ఫోన్ చూస్తున్నావు అని అడుగుతాడు ఏదో మెసేజ్ వస్తేను అని వరుణ వరుణ్ మొహంలో మారుతున్న కంగారు హర్ అనే రంగుని కూడా చూడకుండా ఈరోజు పొద్దున్నే లేచారేంటి మీటింగ్ ఉందా అని అడిగింది వరుణ్ ఏం చెప్తారా అని కూడా చూడకుండా అవును అని టీకి టీ తాగి రెడీ అయ్యి టిఫిన్ కూడా చేయకుండా వెళ్తాడు వరుణ్ ఆ రోజు రాత్రి పదకొండు గంటలు అవుతున్నా వరుణ్ రాలేదు కంగారులో ఫోన్ చేస్తుంది హలో సంధ్య నాకు చాలా వర్క్ ఉంది రావటానికి టైం పడుతుంది అని సంధ్య ఇంకో మాట మాట్లాడకుండా చెప్పి ఫోన్ పెట్టేశాడు వరుణ్ వరుణ్ కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరే పడుకుంది రాత్రి ఒకటి గంటలకి కాలింగ్ బెల్ మోగింది వెళ్ళి డోర్ తీస్తే వరుణ్ ఉన్నాడు రండి అని లోపలికి వెళ్ళి డిన్నర్ చేద్దామంటుంది నాకు వద్దు నేను తినే వచ్చాను అని రూమ్లోకి వెళ్తాడు కనీసం తను తిన్నదో లేదో అని కూడా అడగకుండా వెళ్ళిపోతాడు వరుణ్ కష్టపడి వచ్చాడు తనకి ఏమైనా అందించాలనే ఉద్దేశంతో తన ఆకలి కూడా మర్చిపోతుంది సంధ్య రోజులు గడుస్తున్నాయి వరుణ్లో చాలా మార్పు లేచి రావటం ఒక్కసారి లంచ్ బాక్స్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు సంధ్యకి కాస్త బాధగా అనిపించింది కానీ తన భర్త కష్టపడుతున్నాడు అనే అనుకుంది కానీ తనలో వచ్చిన ఈ మార్పు ఊహించని పరిణామానికి సంకేతం అని తెలుసుకోలేకపోయింది రోజులాగే ఆ రోజు కూడా వరుణ్ లేటుగా ఇంటికి వచ్చాడు ఉదయం వరుణ్ బట్టలు ఉతుకుదామని తీసిన సంధ్యకి అప్పుడే వాష్రూమ్లో ఈ టికెట్స్ దొరుకుతాయి వచ్చి వరుణ్ని సినిమాకి వెళ్ళారా అని అడిగితే హా వెళ్ళాను ఫ్రెండ్ వెళ్దామని అడిగితే వెళ్ళాను అని చెప్తాడు నమ్మేసింది పిచ్చి సంధ్య రోజులు అలాగే గడుస్తున్నాయి కనీసం సంధ్య ఉందా లేదా అన్న ఆలోచన కూడా లేదు వరుణ్కి తన పని తను చేసుకుంటున్నాడు సంధ్యకి పెద్ద వింత అనిపించలేదు ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి వరుణ్ తనని అంత ప్రేమగా ఏం చూసుకోలేదు కావలసినవి ఇవ్వటం తన అవసరాలు తీర్చటం తప్ప సంధ్యని సరదాగా ఎక్కడికి తీసుకువెళ్ళింది కూడా లేదు ఒకరోజు మధ్యాహ్నం సంధ్యకి తన ఫ్రెండ్ ఫోన్ చేసింది తను రూప రూప ఫోన్ చేసి సంధ్య ఎక్కడున్నావు మీ హస్బెండ్ ఎక్కడున్నారు అని అడిగింది నేను ఇంట్లో ఉన్నాను మీ ఆయన ఆఫీస్లో లేడు ఇక్కడ ఒక అమ్మాయితో షాపింగ్ చేస్తున్నాడు అని చెప్తుంది రూప ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో ఆయన ఆఫీస్లో ఉన్నారు నువ్వు మా ఆయన మీద అనుమానం కలిగించక ఫోన్ పెట్టేయ్ అని తిట్టి పెట్టేస్తుంది కానీ మనసులో ఏదో ఒక మూలాన అనుమానం కలుగుతుంది అది తీర్చుకోవటానికి ఆఫీస్కి కాల్ చేస్తుంది అక్కడ వరుణ్ లేడు అని చెప్పేసరికి సంధ్యకి ఏం చేయాలో అర్థం కాదు కానీ ఆవేశంతో ఆలోచించకూడదు అని తనకి తాను సర్ది చెప్పుకుంటుంది వరుణ్ వచ్చేంత వరకు తనకి ఏం తోచదు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ వరుణ్ కోసం చూస్తూ ఉంటుంది అప్పుడే వస్తాడు వరుణ్ భోజనం వద్దని చెప్పి ఫ్రెషప్ అయ్యి మంచం పైన పడుకుంటాడు సంధ్యకి ఎలా అడగాలి తెలియక ఆలోచిస్తూ వరుణ్ ఈరోజు మా ఫ్రెండ్ రూపా ఫోన్ చేసింది షాపింగ్ షాపింగ్కి వెళ్ళిందట అక్కడ మీలానే ఉన్న మరో వ్యక్తిని చూసి నాకు ఫోన్ చేసింది తను చూసింది మీరు కాదు మీరు ఆఫీస్లోనే ఉన్నారని చెప్పాను అని వరుణ్ ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తూ ఉంటుంది వరుణ్ పెద్దగా నవ్వి అది నేనే సంధ్య అంటాడు అది వన్ వీక్లో నీ బర్త్డే ఉంది కదా నీకు శారీ గిఫ్ట్గా ఇద్దామని షాపింగ్కి వెళ్ళాను నాకు సెలక్షన్ తెలియదని మా కొలీగ్ ఒక ఆమెను తీసుకెళ్లాను నీకు సర్ప్రైజ్ ఇద్దామని అయితే మీ ఫ్రెండ్ అంతా చెప్పేసిందా అంటాడు ఓ అవునా అయ్యో నాకు తెలియదు కదా వరుణ్ అయినా నా కోసం షాపింగ్కి వెళ్ళారా థ్యాంక్స్ వరుణ్ అని ఏం పర్లేదులే మీరు సారీ బర్త్డే రోజు ఇవ్వండి అంటుంది సరే అని ఇద్దరు పడుకుంటారు కానీ సంధ్య నిద్రపోదు తన మనసులో చి వరుణ్ నా కోసం షాపింగ్కి వెళ్ళే అనవసరంగా రూప మాటలు విని తనని అనుమానించాను ఇంకెప్పుడు అనుమానించను అని అనుకుంటుంది తర్వాత రోజు వరుణ్ వల్ల అమ్మ నాన్న చుట్టాల పెళ్ళి ఉంది అని చెప్పి ఊరెళ్తారు వరుణ్ కూడా ఇంతకు ముందులా ఉంటాడు త్వరగా ఇంటికి వచ్చేస్తూ ఎక్కువ సమయం సంధ్యతోనే ఉంటాడు సంధ్యకి సంతోషంగా అనిపిస్తుంది సంధ్యకి షా శారీ ఇచ్చి బయటకి తీసుకెళ్తాడు సంధ్యకి చాలా సంతోషంగా అనిపిస్తుంది సంధ్యని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు ఉదయం ఆరు గంటలకు సంధ్య నిద్రలేచి చూస్తుంది పక్కన వరుణ్ ఉండడు హాల్లోకి వెళ్ళి చూస్తే అక్కడే కూర్చొని ఉంటాడు ఏంటి ఇంత పొద్దున్నే లేచారు ఉండండి టీ తీసుకువస్తానని వంటగదిలోకి వెళ్ళి తీసుకొచ్చింది అంతలో కాలింగ్ బెల్ మోగింది ఇంత పొద్దున్నే ఎవరై ఉంటారు అని టీక పక్కన పెట్టి వెళ్ళి డోర్ తీస్తుంది ఎదురుగా సంధ్య అమ్మ నాన్న ఉన్నారు కూతుర్ని చూసిన ఆనందం అయితే లేదు కానీ కంగారు ఉంటుంది వాళ్ళ ముఖాలపైన అమ్మా నాన్న ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు రండి ఏమైంది ఎలా ఉన్నారు అని అడుగుతుంది అదే తెలుసుకోవాలని వచ్చాం అమ్మ ఏమైంది ఎందుకు అల్లుడు గారు మమ్మల్ని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడుగుతాడు సంధ్య నాన్న సంధ్య షాక్తో ఆయన రమ్మన్నారా ఎందుకు అని వరుణ్ణి చూస్తుంది అప్పటి వరకు గమనించదు కానీ వరుణ్ చాలా కోపంగా ఉంటాడు దగ్గరకు వెళ్ళి వరుణ్ ఏమైంది అమ్మ నాన్నని ఎందుకు రమ్మన్నారు అని అడుగుతుంది వరుణ్ లేచి నిలబడి సంధ్యని చెంపపైన లాగిపెట్టి ఒక్కటి కొట్టి తన ఫోన్లో తనకి తెలియకుండానే వేరే వ్యక్తితో చాటింగ్ చేసినట్లు మెసేజ్లు ఉన్నాయి ఒక్క ఫోన్ మాట్లాడటానికి తప్ప దేనికి వాడని సంధ్య ఫోన్లో ఆ మెసేజ్లు చూసి సంధ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు వరుణ్ ఫోన్ లాక్కొని సంధ్య వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చాడు చూడండి మీ అమ్మాయి చేసిన పని నేను తనని ఇంత బాగా చూసుకుంటుంటే తను నన్ను కాదని వేరే వాడితో వచ్చి నా నోటితో నేను చెప్పలేను ముందు నా కళ్ళ ముందు నుంచి మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళండి నేను మీ అమ్మాయికి డివోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పాడు సంధ్య మారు మాట్లాడలేదు ఎందుకంటే వరుణ్ తనని అనుమానించాడు ఒక్కసారి కూడా తనని ఏంటి అని అడగకుండా వాళ్ళ అమ్మా నాన్నలను పిలిచి మాట్లాడుతున్నాడు అందుకే వరుణ్కి సంజాయిషి ఇవ్వాలనిపించలేదు సంధ్య వాళ్ళ అమ్మా నాన్న వరుణ్ణి కాళ్ళు పట్టుకున్నంత పని బ్రతిమాలుతున్నారు మా అమ్మాయి అలా చెయ్యదు ఏదో పొరపాటు జరిగింది ఒక్కసారి కూర్చొని మాట్లాడదామని వేడుకుంటారు కానీ ఇంతలో బ్యాగ్తో సంధ్య వాళ్ళ ముందు నుంచింది పదండి నాన్న వెళ్దామని వరుణ్ సంధ్య ఏం మాట్లాడకుండా బ్యాగ్ తెచ్చేసరికి కొంచెం షాక్ అయినా వెళ్ళటమే కదా కావాల్సింది అని ఊరుకున్నాడు తన కూతురు ఎప్పుడు తప్పటడుగు వేయదని నమ్మిన సంధ్య పేరెంట్స్ ఇంకా ఏం మాట్లాడకుండా తనని తీసుకొని వెళ్ళారు సంధ్య పుట్టింట్లో ఉంది వరుణ్ అమ్మ నాన్న కూడా కోడల్ స్వభావం పరిచయం ఉన్నా కూడా వరుణ్ చెప్పింది నమ్మి తనని తిట్టుకున్నారు రెండు రోజులు గడిచింది సంధ్య రూమ్లో నుండి బయటకు రాలేదు సంధ్య పుట్టింట్లో ఉంది అమ్మ నాన్న కూడా పిలవలేదు తనకి ఆలోచించుకునే స్వేచ్ఛ ఇవ్వాలనుకున్నారు మూడో రోజు సంధ్య ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి నాన్న పోలీస్ స్టేషన్కు వెళ్దామన్నది సంధ్య నాన్న మారు మాట్లాడకుండా తన ఫ్రెండ్ అయిన రామ్ ఫోన్ చేశారు ఆయన సిఐ అవ్వటం వలన ముగ్గురు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు హలో అంకుల్ అని తన ఫోన్ రామ్ చందర్ ముందు పెట్టింది దీనిలో ఉన్న మెసేజెస్ నేను పంపినవి కాదు అసలు ఆ నెంబర్ నా ఫోన్లో ఎలా సేవ్ అయిందో నాకు తెలియదు ఆ నెంబర్ ఎవరిదో కనుక్కుంటే విషయం తెలుస్తుంది నాలుగు రోజులు ఉండటానికి రావాలి అంకుల్ కానీ నేను నిందని మూసుకొని వచ్చాను ఆ నిందని చరిపేయాలనుకుంటున్నాను అని చెప్తుంది సంధ్య సంధ్య మాటల్లో తను తప్పు చేయలేదన్న నమ్మకం చూసి రామ్ చందర్ కానిస్టేబుల్కి చెప్పి నెంబర్ ఎవరిదో అరగంటలో తెలియాలి అని చెప్తాడు ఒక్క ఇరవై నిమిషాల తర్వాత సార్ శ్వేత పేరు మీద ఉంది అని చెప్తాడు వెంటనే స్టేషన్లో ఉండాలని చెప్తాడు రామ్ చందర్ కొంతసేపటి తర్వాత శ్వేతని తీసుకువస్తారు శ్వేత భయంతో రామ్ ఆ అమ్మాయి ఆ నెంబర్ శ్వేత అని చూసి ఏమైంది సార్ ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అని అడుగుతుంది రామ్ చందర్ సంధ్య ఫోన్ ముందు పెట్టి ఈ ఫోన్కి నీ ఫోన్ నుంచి మెసేజ్లు వచ్చినవి నువ్వే పంపావా ఎందుకు పంపావు నీకు రిప్లై ఇచ్చింది ఎవరు అని కొంచెం గద్దించి అడుగుతాడు శ్వేత పక్కనే ఉన్న సంధ్యని చూసి తన భర్త నేను కలిసి ఆ మెసేజ్లో చేశాం సార్ అనేసరికి అందరూ అయిపోతారు వరుణ్ణి స్టేషన్కి పిలిపిస్తారు వరుణ్ వాళ్ళ అమ్మ నాన్న వస్తారు వరుణ్ శ్వేతని పక్కనే ఉన్న సంధ్యని అక్కడ చూసి షాక్ అవుతాడు తల దించుకున్నాడు రామ్చందర్ ఏదో అడగబోతే సంధ్య ఆపి వరుణ్ ముందుకి వచ్చి ఎందుకు ఇలా చేశారు అని అడుగుతుంది వరుణ్ ఏ మాత్రం గిల్టీ ఫీలింగ్స్ లేకుండా నాకు నువ్వు నచ్చలేదు మా అమ్మ వాళ్ళ మాట కాదనలేక పెళ్లి చేసుకున్నాను కానీ నాకు శ్వేత పరిచయం అయింది నిన్ను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నాను కానీ ఎలాగో తెలియలేదు అందుకే ఇలా చేశాను అని చెప్పాడు సంధ్య కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదు నిశ్చేష్ఠురాలైంది నువ్వు మోడ్రన్గా ఉండవు అందంగా తయారవ్వవు ఎప్పుడు ఇంట్లో పని అది ఇది అంటావు అందుకే అని చెప్తాడు సంధ్య పక్కకి వచ్చేస్తుంది వరుణ్ నాన్న కూడా ఏం మాట్లాడరు కొడుకునే సమర్థిస్తారు రామ్ చందర్ వరుణ్కి నచ్చట నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ సంధ్య ఆపుతుంది అంకుల్ ఆయనకి నేనంటే నేను అందంగా తయారవ్వను ఎందుకంటే నేను ఇంట్లో అందరికీ అన్ని టైంకి సమకూర్చాలని చూశాను కానీ నన్ను నేను చూసుకోలేదు వాళ్ళు కడుపు నిండా తిన్నారా లేదా అని చూశాను కానీ నేను అందంగా కనిపించాలని సమయం కేటాయించలేదు తప్పు నాదే అయినా ఆయన నన్ను వద్దనుకున్నారు కానీ ఆ విషయం నాకు చెప్తే ఆయన్ని మార్చుకోవాలని అనుకునేదాన్ని తను ఆశపడినట్లుగా నన్ను నేను మార్చుకునేదాన్ని కానీ ఆయన నా క్యారెక్టర్ని నిందించారు నా ఆత్మగౌరవాన్ని కించపరిచారు అతను నాకు వద్దంకల్ రోజు వరకు అతనే ప్రపంచంగా బతికాను కానీ అతను నమ్మి తను ఏం చెప్పినా నమ్మాను కానీ అతను నన్ను కాదనుకున్న మరుక్షణం ఆయనకి నేను ఏమి కానంకల్ డివర్స్ ఇచ్చేస్తాను అని పదండి వెళ్దాం అంది వాళ్ళ అమ్మ నాన్నతో వాళ్ళు సంధ్య నిర్ణయాన్ని గౌరవం ఇచ్చి సంధ్య వెళ్లే ముందు వరుణ్ణి చూసి ఒక్క నవ్వు నవ్వింది వరుణ్ ఆ నవ్వు వెనుక ఉన్న అర్థం ఏంటో అర్థం కాలేదు ఇద్దరికి డివోర్స్ వచ్చేసినవి సంధ్య కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది జాబ్ చేసుకుంటుంది పాత జ్ఞాపకాలను చెరిపేయాలనే ఆలోచనలో ఉంది కానీ నమ్మకం అనే పదం పదంపైనే నమ్మకం కోల్పోయింది ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మటం లేదు దాని గురించి ఆలోచిస్తుంది చిన్నగా జరిగిన చేదుగతాన్ని మర్చిపోతుంది వరుణ్ శ్వేతను పెళ్లి చేసుకుంటాడు తరువాత వరుణ్కి అర్థమైంది తను సంధ్యని కాదని తప్పు చేశానని శ్వేత తన మీద పెట్టుకున్న శ్రద్ధ ఇంటి మీద పెట్టలేదు అత్తామామలను పట్టించుకోలేదు అప్పుడే అర్థమైంది వరుణ్ అమ్మ నాన్నకి సంధ్యని వద్దనుకొని ఏం కోల్పోయారు అని ఈరోజు సంధ్య నవ్వుకి ఆ రోజు సంధ్య నవ్వుకి ఈరోజు అర్థం తెలిసి ఆ రోజు ఆ నవ్వులో చాలా ఉన్నాయి ఏదో ఒకరోజు నా విలువనికి తెలుస్తుంది ఆ రోజు నువ్వు బాధపడిన లాభం ఉండదని సంధ్య తన కాళ్ళపైన తను నిలబడింది ఆత్మాభిమానంతో బ్రతుకుతుంది కానీ తనను తాను మార్చుకోవాలని అనుకోలేదు తను ఇష్టపడే వ్యక్తుల మధ్య సంతోషంగా తన జీవితాన్ని సాగిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ